interest subsidy amount will be released because under VLR, Vaddili and Runal, the interest amount payable is 4% only. Under Pavala Vaddi, for the loan amounts beyond 1 lakh to 3 lakhs, the interest subsidy payable is 1% only. Idi mention chestu, the debt redemption scheme covered the interest part of Kharif Rabi loans of 2013-14, and the unclaimed amounts will have to be claimed by the bankers separately after segregating the unclaimed interest part up to 1 lakh and up to 1.5 lakhs. These claims shall have to be made by banks in 2014-15. Ante adesha, 3 samvatsaralaku icharani bankers accept chesaru. Pathe kuda clear chesarani bankers vetikilo pettaru. This is the reality. It is GO final adesha. Therefore, the budget provision of 177 crores is adequate since there is available balance of 257 crores under the said with the department. నేను ఇప్పుడు అడిగేది ముఖ్యమంత్రి గారిని, నా దగ్గర ఉండే రికార్డ్స్ మీ ముందర పెట్టాను, రిపోర్ట్స్ పెట్టాను. ఇది మీరు నేను రాసుకునేది కాదు, సోషో ఎకనామిక్ సర్వే 2015, సోషో ఎకనామిక్ సర్వే 2016-17. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దీనికి సమాధానం ఏం చెప్తారు? మీరు రాజీనామా చేస్తారా? 5 కోట్ల మందికి క్షమాపణ చెప్తారా? మీరు నిర్ణయించాల్సిందని కోరుతూ. నిజంగా ఎవరన్నా కానీ ఫస్ట్ టైం ఎవరన్నా కానీ ఈయన స్పీచ్ కానీ ఇక్కడ కానీ చూస్తే, ఆహా, ఎంత గొప్పగా చంద్రబాబు నాయుడు గారు సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేశాడు, ఆహా, ఎంత గొప్పగా చంద్రబాబు నాయుడు గారు రైతులను చూసుకున్నారు, ఆహా ఓహో అన్నట్టుగా అనిపించే కార్యక్రమం అధ్యక్ష. అధ్యక్ష, దానికి తోడు ఆయనకు కొంచెం ఎల్లో మీడియాలో కూడా ఆయనకు ప్రాతినిధ్యం ఉంది అధ్యక్ష. ఆ ఎల్లో మీడియా ప్రాతినిధ్యం ఉన్న నేపథ్యంలో ఈయన ఏం మాట్లాడినా, ఏం చేసినా కూడా తానా అంటే తానా తందానా అంటారు అధ్యక్ష వాళ్ళు. ఈ పేపర్ అధ్యక్ష, ఇదే గవర్నమెంట్ నుంచి నేను తీసుకున్న పేపర్ అధ్యక్ష, ఇదే గవర్నమెంట్ నుంచే నేను తీసుకున్న పేపర్. పెద్దమనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ వడ్డీ లేని రుణ పథకం, వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చే పథకం నేను గొప్పగా అమలు చేసేశాను. ఇది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది, బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాము, రైతులందరికీ వడ్డీ లేని రుణాలు ఇప్పుడు ఆల్రెడీ రైతులు పొందుతూ ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్న ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది ఎంతో తెలుసా అధ్యక్ష? ఈ 5 సంవత్సరాలలో కలిపి 630 కోట్ల రూపాయలు. అంటే అధ్యక్ష ఒక్క నిమిషం, అంటే అధ్యక్ష ఇవ్వాల్సింది 11,600 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తే, 11,600 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో కేవలం 600 కోట్ల రూపాయలు అంటే 600 కోట్లు ఇచ్చేసి రైతులకు వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చేశాను, రైతులందరూ సున్నా వడ్డీనే కడతా ఉన్నారు, సున్నా వడ్డీతో రైతులకు రుణాలు అందుతా ఉన్నాయి అని చెప్పుకొస్తా ఉన్నారు అధ్యక్ష.